మ్యామ్ ఎనీ రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయా కాలింగ్ శాస్త్రాలు? మీకు అన్నీ ఇక్కడ తెలుసుకుంటే మీరు థియేటర్కి వెళ్ళి మనం ఏం చూస్తా? సో చూసారుగా ఫ్రెండ్స్, డాలీ షా గారు అయితే కాలింగ్ శాస్త్రం మూవీ గురించి అయితే అప్డేట్ అయితే ఇచ్చారండి. అయితే బేసిక్గా డాలీ షా గారు ఇచ్చిన సమాధానాలు ఏంటి అంటే, కాలింగ్ శాస్త్రం మూవీ గురించి ప్రతి ఒక్కరు కూడా క్యూఎన్ఏ ఆన్సర్ సెక్షన్లో అడుగుతూనే ఉన్నారండి. సో వాటిల్లో భాగంగానే ఇక్కడ రొమాంటిక్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అందరూ కూడా అడిగారండి. సో డాలీ షా గారు మ్యాగ్జిమ్ టు మ్యాగ్జిమ్ ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా గ్లామర్ షోలు చేశారు. అండ్ అదేవిధంగా సో గ్లామర్ షోకి సంబంధించి ఫోటో షూట్ కూడా అయితే చేయడం జరిగిందండి. సో కాబట్టి మనకి ఎక్కువ శాతం కాలింగ్ శాస్త్రం మూవీలో రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయని క్లియర్ కట్గా సిగ్గుపడుతుంది చెప్పడం జరిగిందన్నమాట. సో కాలింగ్ శాస్త్రం మాత్రమే కాదండి, ఒక సినిమాలో మనకి హీరోయిన్ తీసుకుని జస్ట్ సాంగ్స్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ పెద్ద డైరెక్టర్ వివి వినాయక్ గారే చెప్పడం జరిగిందన్నమాట. సో ఆ సీక్వెన్స్ ప్రకారమే మనకైతే ఇక్కడ కాలింగ్ శాస్త్రాల్లో కూడా మంచి మంచి సాంగ్స్ ఉన్నట్టు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి సుధీర్ అన్నతో మంచి రొమాంటిక్ పర్ఫార్మెన్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డాలీ షా గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. సో ముందే చెప్తే ఏం కిక్కుంటుంది, సినిమా చూడండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇక సినిమాలో కూడా ఒక రేంజ్లో ఉండబోతున్నాయని మనకి క్లియర్ కట్గా అర్థమవుతుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ కాలింగ్ శాస్త్రం మూవీ అనేది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్లో రాబోతుంది కాబట్టి సో ఇది చాలా అంటే చాలా పెద్ద హిట్ కాబోతుంది. కాబట్టి సో ఈ సినిమాకి సంబంధించి అందరూ కూడా హోప్స్ పెట్టుకుంటున్నారండి. సో ఈ నెలలో మనకి మే 19న సుధీర్ అన్న బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు మొత్తం కూడా పూర్తి అప్డేట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మంత్ మనకి సినిమా కూడా వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. సో ఇది మ్యాటర్. సో ఏదేమైనప్పటికీ కాలింగ్ శాస్త్రం మూవీ గురించి డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ నిర్మాత గారు కానీ సో వీళ్ళంతా కూడా రియాక్ట్ కాబోనప్పటికీ కూడా డాలీ షా గారు అంటే ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ మాత్రం ఎప్పటికప్పుడు కాలింగ్ శాస్త్రం మూవీకి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. కాబట్టి సో అందరూ కూడా అయితే అప్రిషియేషన్ చేయాలండి. సో తొందరలోని ఈ మూవీ కోసం అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను. ఎంతమంది ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.